Hi. Telugu Mitrulaku Swagatham. ఈ ఈనాటి మార్కెట్ స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మార్కెట్ మాత్రం తన ప్రయత్నం తను చేసింది, కానీ అది సస్టైన్ కాలేకపోయింది. దానికి కారణం ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. అయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది కానీ సస్టైన్ కాలేకపోయింది. అంటే ఫైనల్గా ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికే వచ్చి ఆగింది. ఇట్స్ ఓకే. అయితే ది అదర్ సైడ్ గుడ్ న్యూస్ ఏంటంటే, జస్ట్ ఎ మినిట్, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఈరోజు కూడా కొంచెం చలనం వచ్చింది. ఇండెక్స్ అంతగా పెరగకపోయినా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొంచెం ఇంప్రూవ్మెంట్గా చూపించాయి. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కూడా, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ షేర్స్ తీసుకుంటే దేర్ ఈస్ సమ్ మొమెంటమ్. మీరు గమనించే ఉంటారు ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎస్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్. ఎస్ బ్యాంకు ఆర్బిఎల్ బ్యాంకు సివియర్లీ సీరియస్లీ బీటెన్ కదా ఈ రెండు. ఒకటేమో ఎన్పిఎస్ పేరు మీద, రెండవదేమో చాలా కారణాలు. ఎస్ బ్యాంక్కి కర్ణుడికి ఎన్ని వస్తాయో ఎన్ని వచ్చాయో అంటారు కదా, కర్ణుడు చావుకి ఎన్ని వచ్చాయంటే అలా అన్ని వచ్చాయి ఎస్ బ్యాంక్కి. అయితే ఏంటంటే ఎస్ బ్యాంక్ అనేది రన్నింగ్ బిజినెస్, ఇష్యూస్ వచ్చాయి, కొంచెం సివియర్ ఇష్యూస్ వచ్చాయి. దాన్ని ఓవర్గా ప్రొజెక్ట్ చేసి వీక్ మార్కెట్లు ఏంటంటే ఓవర్గా ప్రొజెక్ట్ చేసేసి భయంకరంగా పడేస్తారు, సహజమే కదా. బట్ ఏంటంటే ఇప్పుడు ఏమిటి న్యూస్ ఎస్ బ్యాంక్ అంటే, సమ్ ఓవర్సీస్ ఇన్వెస్టరు ఒక దగ్గర దగ్గర 30% స్టేక్ కొనుక్కోవడానికి రెడీ అయిపోయాడు. 30% స్టేక్ కొనుక్కోవడానికి రెడీ అవ్వటం అంటే ఇన్వెస్ట్మెంట్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే లాకప్ అయిపోతుంది కదా మనీ, దాంతో మన వాళ్ళు హడావుడిపడి హడావుడిగా షార్ట్ కవరింగ్ మొదలుపెట్టేశారు. ఈ షార్ట్ కవరింగ్ ఇంత వెంటనే ముగిసేది కాదు, ఎందుకంటే చాలా షార్ట్ కవరింగ్ ఉంది. అయితే మళ్ళీ టెంపరీగా ఏం చెప్తారంటే ఆర్బీఐ ఒక సింగిల్ ఇన్వెస్టర్ని, ఈ సింగిల్ ఇన్వెస్టర్ 30% పెడతానంటే ఒప్పుకుంటుందా? ఎందుకంటే బ్యాంక్ అనేటప్పటికీ ఆర్బీఐ కంట్రోల్ కూడా ఉంటుంది. ఓ పక్కన సెబీ, ఓ పక్కన ఆర్బీఐ, ఓ పక్కన గవర్నమెంటు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇట్లా ఉన్నాయి కదా. బట్ నెవర్ ది లెస్ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ దట్ సంబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ టు ఇన్వెస్ట్. కాబట్టి దీనికి కొంచెం మంచి రోజులు వస్తున్నాయని అర్థమవుతున్నది. అంటే దీన్ని బట్టి రానున్న కాలంలో అట్లీస్ట్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో బెటర్ టు హోల్డ్. కంగారు పడిపోయి కొంతమంది ఇప్పుడు ఈరోజైతే నాకు కొంతమంది మెసేజ్లు పెట్టారు, ఎగ్జిట్ అవ్వమంటారు ఎగ్జిట్ అవ్వమంటారు. ఎగ్జిట్ అవ్వటం ఒక ఫ్యాషన్, ముఖ్యంగా వీక్ మార్కెట్లోని ఈ దిస్ బికమ్స్ ఏ పాస్వర్డ్ ఆర్ వాచ్ వర్డ్. అయితే వాళ్ళ తప్పేం కాదు, కొన్ని కొన్ని అలాగే వచ్చాయి కదా, ఎందుకు పనికిరకుండా పోయి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1200 షేరు ఇప్పుడు ఇవాళ 200 వచ్చేస్తే ఏ ఇన్వెస్టర్ అయినా పాపం ఏంటి పరిస్థితి? పోనీ 1200 వదిలేయండి, 400-500 రేంజ్లో ఉంటూ ఒక్కసారి సడన్గా సగమైపోయి 200 వచ్చేస్తే ఎంత లాస్ అండి. ఇట్లా తలబొప్పులు కట్టేస్తాయి చాలా ఇన్వెస్టర్కి, చాలా ఇట్లాంటి షేర్లలో చాలా నష్టపోయి ఉన్నారు. అందుకని వన్స్ బిటెన్ ట్వైస్ షై అది ఉంటుంది కదా. ఈవెన్ చాలా కంపెనీలు ఒకటి రెండనే ఉందండి. ఇట్లాంటప్పుడు కొంచెం డల్గా ఉన్నప్పుడు వీక్ మార్కెట్లో ఒకటి రెండు కాదు,
మిడతల దండలాగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా పడిపోతుంటాయి, ప్యాక్ మ్యాటర్లా కూలిపోతుంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ఒకటి, కంపెనీలు మోసాలు చేస్తున్నాయని, ప్రమోటర్స్ ఫెయిర్గా లేదు, కార్పొరేట్ గవర్నెన్స్ బాగోలేదని, తర్వాత ఈ దీంతో ఆడిటర్స్ భయపడిపోయి బెంబేలెత్తి ఇన్నాళ్ళు ఊరుకున్నారు కామ్గా, ఆడిటర్స్ భయపడిపోయి రిజైన్ చేయటం. అంటే ఆడిటర్ రిజైన్ చేశాడంటే ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ది కంపెనీ. తర్వాత డైవర్షన్ ఆఫ్ ఫండ్స్, ఈ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ DHFL దగ్గర నుంచి, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ దగ్గర నుంచి ఇట్లా ఉన్నాయి కదా, ఇట్లాంటి కారణాల వల్ల ఒక్కోసారి మంచి మంచి కంపెనీలకు కూడా ఇబ్బందులు వస్తాయి. చెప్పాలంటే ఇన్ఫోసిస్, ఇన్ఫోసిస్ చెడ్డ కంపెనీ అని చెప్పడానికి దాఖలాలు ఏమి లేవు. అసలు ఇన్ఫోసిస్ ప్రమోటర్స్ కానీ, వాళ్ళ స్టాండర్డ్స్ కానీ, వాళ్ళ మోరల్స్, ఎథిక్స్, లేకపోతే కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ కానీ అవి ఐడియల్. అంటే మిగిలిన కంపెనీలకి, మిగిలిన కంపెనీల ప్రమోటర్స్కి ఆదర్శంగా నిలుస్తాయి. అలాంటి కంపెనీని కూడా ఒకసారి ఏదో చెప్తారు కదా, నింద నీలా ఏదో చేసి వచ్చేసి, ముఖ్యంగా అమెరికాలో. బట్ నథింగ్ విల్ హ్యాపెన్, దట్ ఈస్ ఫర్ ష్యూర్ అది అని ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇన్ఫోసిస్ ఏమి కాదు అని లెట్ అస్ వెయిట్ అండ్ సీ. మనం ఊరికే గెస్సింగే తప్ప అంతకన్నా ఎక్కువ చేయగలిగింది ఏం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఇట్ హ్యాస్ షోన్ ఇట్స్ మెటల్, ఇట్ హ్యాస్ షోన్ ఇట్స్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఏకధాటిగా ఈరోజైతే ఒక దగ్గర 90 పాయింట్ల పైనే వెళ్ళి పైకెళ్ళి మళ్ళీ 30-33 పాయింట్స్ దగ్గర ఆగిపోయింది. అంటే అక్కడ ఏంటంటే తప్పదు ప్రాఫిట్ బుకింగ్, ఇంకా పైకి వెళ్ళటానికి ఆస్కారం లేదు. ముఖ్యంగా ఈరోజు సెటిల్మెంట్ కదా, మంత్లీ సెటిల్మెంట్, సెటిల్మెంట్ ఎండింగ్, సెటిల్మెంట్కి మరి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి కదండి. అలా ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాటిల్లో మీరు గమనించే ఉంటారు, HDFC బ్యాంక్ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇట్లాంటి వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ భారీగా జరిగింది. అయితే ఫ్రెష్ బయింగ్ అంతగా లేకపోవటం వల్ల, అది ఫ్రెష్ బయింగ్ నిన్న అంతకుముందు కొంచెం కనిపించింది కానీ ఫ్రెష్ బయింగ్ కొంచెం తక్కువగా ఉండటం, ప్రాఫిట్ బుకింగ్ రావటం, షార్ట్ కవరింగ్, ప్రాఫిట్ బుకింగ్ ఉన్నాయి కదా. మీరు షార్ట్ కవర్ చేసుకుంటున్నారు, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను, క్లోజ్ చేసుకోవాలి కదా. అట్లా అయితే ఏంటంటే నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్స్ ఫైనల్గా చూడాలి ఎలా ఉన్నాయనేది. ఓవరాల్గా కొంచెం హెల్దీగానే ఉన్నట్టు ఉన్నాయి రోల్ ఓవర్స్. అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్కెట్కి స్ట్రెంగ్త్ ఉంది, అండర్ కరెంట్ ఈజ్ స్ట్రాంగ్, అంతవరకే తెలుస్తున్నది. బట్ ఏంటంటే చాలా క్రుషియల్, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నవంబర్ మంత్ చూడండి. నవంబర్ మంత్ ఎందుకని క్రుషియల్ అంటున్నానంటే, నేను నవంబర్ సిరీస్, ఈ డెరివేటివ్స్ కదా మార్కెట్ కదా ఓవరాల్గా డిసైడ్ చేస్తుంది. ఈ నవంబర్ సిరీస్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇంకా నిఫ్టీ పెరగటానికి ఇప్పుడు 12,000 దగ్గరికి వచ్చేసింది కదా. నవంబర్ సిరీస్ అయితే దగ్గర దగ్గర 11,985-11,975 ఆ రేంజ్కి వచ్చేసింది. ఈరోజే వచ్చింది నవంబర్ సిరీస్ ఫ్యూచర్స్లో. బట్ క్యాష్ తీసుకున్నట్లయితే 11,900+ కదా, 11,900+ అంటే ఏంటి, ఎంత దూరం, చాలా జస్ట్ జస్ట్ ఇంత ఇంత దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం 12,000కి. అయితే 12,000కి వెళ్ళటం, 12,130 తీసుకుందాం, 12,100 కొంచెం పీక్ కదా, యూ కెన్ సే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ పీక్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఆ పీక్కి చేరువ అవుతున్నాం, అక్కడ మరి రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. అందుకని ఇప్పుడు ఈ మార్కెటు చూడచ్చు, కొంచెం జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా ట్రేడర్స్కు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 11,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అయితే 12,100 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, స్టిఫ్ రెసిస్టెన్స్ ఉంది. మనం ఎక్కడున్నాం, ఇక్కడున్నాం
11,900 ప్లస్ దగ్గర ఉన్నాం. అయితే పీక్లో ఉన్నప్పుడండి, మొమెంటం స్పీడ్గా ఉన్నప్పుడు, పీక్లో ఉన్నప్పుడు ఈ బుల్ మార్కెట్ అంటే రైజింగ్ మార్కెటు షార్ట్ అంటే షార్ట్ సెల్లర్స్ని చాలా భయంకరంగా భయపెడుతుంది. అంటే ఇక్కడ కంటే ఇక్కడ ఎక్కువ భయపెడుతుంది, పీక్ లెవెల్స్లో భయపెడుతుంది. ఎలా భయపెడుతుందంటే వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకుని బయటకు వస్తే కానీ అది తగ్గదు, అంత భయపెడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆ స్టేజ్ వచ్చింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి, నవంబర్ సిరీస్ అంటే 12,100 అనేది నా దృష్టిలో, ఇది నా అభిప్రాయం మాత్రమే, అభిప్రాయాలు సరే నిజమవుతాయనేమి గ్యారంటీ లేదు. నా అభిప్రాయం ఏంటంటే 12,000 దాటటం ఒకవేళ సునాయాసంగా దాటేసినా అక్కడ అది సస్టైన్ అవ్వదు. 12,000 దగ్గర తర్వాత సస్టైన్ అవ్వటం కష్టం, అక్కడ నిలబడటం కష్టం. అక్కడక్కడ ఉండొచ్చు, లేకపోతే కొద్దిగా 100 పాయింట్లు 150 పాయింట్లు అటు ఇటు ఇటు అటు ఉండొచ్చు తప్ప అక్కడి నుంచి డిసైసివ్గా పైకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా తక్కువ. దట్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్ షోస్. ఎంత గొప్ప ఇదైనా, ఎంత గొప్ప సిచ్యువేషన్ అయినా 12,000 దాటిన తర్వాత అది దాని మొమెంటము దాదాపు దగ్గర జీరోకి వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలనుకుంటే చేసేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే 12,000 తర్వాత భయంకి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకని 12,000 తర్వాత పైకి వెళ్ళినా ఎక్కువ అక్కడ సస్టైన్ అవ్వకపోవచ్చు, అక్కడి నుంచి ఎక్కువ వెళ్ళకపోవచ్చు. అక్కడి నుంచి ఎక్కువ వెళ్ళకపోతే మార్జినే వస్తుంది. అక్కడి నుంచి పెరుగుతుంటే కదా, అక్కడి నుంచి 200-300 పాయింట్లు పెరిగితే మార్జిన్ వస్తుంది. కాబట్టి నత్తనడక ఆ స్టేజ్ నుంచి ఒకవేళ పెరగవలసి వచ్చిన పేకమయ్యా తిన్నాడు అంటారు కదా, ఈ పేకమయ్యా తిన్నాడు ఏం తింటాడు, ఇంకా పంచపక్ష పరాణాలు పెడితే నాకు వద్దు అంటాడు, అబ్బాయి నాకేం అవసరం లేదంటాడు. ఆకలి వేసిన వాడికి ఏదైనా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఆకలి తీరిపోయింది ఇండెక్స్కి, అందుకని 12,000 ఆ రేంజ్లో జాగ్రత్తగా ఉండండి. ఆ రేంజ్లో కంగారు పడిపోయి ఇంకా 13,000 వెళ్ళిపోతుంది ఇదని చెప్పి కొనకండి. షార్ట్ టర్మ్ బయింగ్ లాంగ్ పొజిషన్స్ మెయింటైన్ చేయకండి. ట్రేడర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఇది షార్ట్ రన్లో తీసుకున్నట్లయితే 12,000, 11,800 ఇది షార్ట్ రన్లో, వెరీ షార్ట్ రన్ తీసుకుంటే. అయితే మంత్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే మాత్రం 11,600 కంటే దిగటానికి ఆస్కారం చాలా తక్కువ, ఎక్సెప్షనల్ ఇక అయితే తప్ప. 11,600 దగ్గర మేకేసుకుని కూర్చుంది ఇండెక్స్. 11,600 సపోర్ట్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నవంబర్ సిరీస్లో ఎక్కడైనా డౌన్ఫాల్ వచ్చి తగ్గినా తగ్గుతూ వస్తున్నా 11,600 బెంచ్ మార్క్ని మర్చిపోకండి. 11,600 అనేది ఎక్కువ దూరం లేదనుకోండి, ఎంత 300 పాయింట్లు, 300-350 పాయింట్లు. ఈ 300 పాయింట్లు పెద్ద విశేషమేం కాదు కదా, కానీ 11,600 దగ్గర సపోర్ట్ ఉంది అన్న విషయం మర్చిపోవద్దు, ప్యానిక్ అయిపోవక్కర్లా, నంబర్ వన్. అయితే 12,000 దాటితే యుఫోరియా వద్దు, అబ్బో ఇంకేముంది బ్రహ్మాండం ఇంక అయిపోయింది, నిర్మలా సీతారామన్ గారి అనౌన్స్మెంట్ అంట, ఇంకేదో అంట ఇంకేదో అంట అని యుఫోరియా క్రియేట్ చేసిన ఆ తర్వాత సాచురేషన్, 12,000 దగ్గర సాచురేషన్ వస్తుంది. ఒకవేళ ఇంకొక 50-100 పాయింట్లు పైకి వెళ్ళినా ఇంకా అక్కడి నుంచి 13,000 గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు వెబ్సైట్లు వాళ్ళు వీళ్ళు 13,000 గురించి మాట్లాడతారు. జాగ్రత్త, వాళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఎంతవరకు వెళ్ళగలదో చెప్తున్నారు, కానీ ఇమీడియట్గా ఇప్పుడే వెళ్ళిపోతుందని చెప్పటం లేదు వాళ్ళు. ఏ నెక్స్ట్ దీపావళి అంటారు, అంటే ఈలోగా మళ్ళీ దిగటం పై ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఎక్కటం, 10 సార్లు దిగుతుంది 10 సార్లు ఎక్కుతుంది ఇండెక్స్. కాబట్టి అట్టెస్టేజ్ ఎప్పుడు పెరగదు మార్కెట్. ఒకవేళ అట్టెస్టేజ్ కొంతవరకు పెరిగినా ఆ తర్వాత అక్కడక్కడ అక్కడక్కడే ఉంటుంది, అలసట సేద తీర్చుకోవడానికి రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి ఆ రెస్ట్ తీసుకునే స్టేజ్ వచ్చింది టెంపరరీగా షార్ట్ టర్మ్లో. ఇది షార్ట్ టర్మ్ ఫినామినా నేను చెప్పేది. అంటే నవంబర్లో ఏమిటి జరగవచ్చు అంతే, 12,000, 11,800 మా ఎక్కువ ఇంకొంచెం ఏదైనా ఇదే అయితే 11,600 అయితే
తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతున్న నేపథ్యంలో ఒక విశేషం ఏం జరగవచ్చు అంటే ప్రాబబిలిటీ. వాట్ ఈస్ దట్ హై ప్రాబబిలిటీ? ఇక్కడ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండూ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఇక్కడి నుంచి వెనక్కి వచ్చి వస్తున్నప్పుడు ఈ మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో న్యాచురల్గా కరెక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు పెరుగుతున్నాయి కదా. ఈ మధ్యలో ఒక 10% 20% 30% పెరిగినవి ఉన్నాయి ఈ 1 వీక్లో. 1 వీక్ 10 డేస్లో 10 to 30% 40% పెరిగిన షేర్లు ఉన్నాయి కదండి. అయ్యయ్యో ఇది నాకు అందకుండా పోయింది, నేను కొందామనుకున్నాను, చూస్తూ చూస్తూనే పైకి వెళ్ళిపోయింది అనిపిస్తాయి. టెంప్టింగ్ నోరూరించేవి కనిపిస్తాయి. అయ్యయ్యో ఇది 10% పెరిగిపోయింది, ఇది 20% పెరిగిపోయింది, నేను మిస్ అయ్యాను, అట్లా ఆలోచిస్తారు కదా. ఇన్వెస్టర్ సైకాలజీ గురించి మాట్లాడుతున్నాను, ముఖ్యంగా కొంచెం యంగ్ పీపుల్. యంగ్ అంటే ఇన్వెస్ట్ వయసులో యంగ్ అని కాదు, ఇన్వెస్ట్మెంట్లో యంగ్. వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ వెనక్కి వస్తుంది కదా, వెనక్కి వచ్చినప్పుడు అవి వాటిలో కూడా కరెక్షన్ వస్తుంది. వెనక్కి వచ్చినప్పుడు కరెక్షన్ వస్తుంది, వెనక్కి రాకుండా ఉండొచ్చుమా, అక్కడే ఉంటుంది, పై పైకే వెళ్ళిపోతుందని అనుకోకండి. అట్లీస్ట్ అక్కడక్కడే మెయింటైన్ అవ్వచ్చు, లేకపోతే వెనక్కి రావచ్చు కొంచెం పైకి వెళ్ళాక. అప్పుడు నెక్స్ట్ కరెక్షన్ కనిపించినప్పుడు అంటే 10% తగ్గిపోతే 10% తగ్గే వరకు వెయిట్ చేయక్కర్లేదు, ఎంతో కొంత తగ్గితే అక్కడ కొంచెం ఎంటర్ అవ్వండి మార్కెట్లో. అంటే బై ఆన్ డిప్స్ మార్కెట్ ఇది, ఇప్పుడు కాదు, బై నౌ కాదు, ఇది బై ఆన్ డిప్స్. అంటే ఎప్పుడైనా వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ కరెక్షన్ ఇన్ ద మార్కెట్, స్మాల్ కరెక్షన్, టెంపరీ కరెక్షన్స్ ఉంటాయి కదా. ఈ నవంబర్ మంత్లో ఎక్కడెక్కడైతే కరెక్షన్ కనిపిస్తుందో, కరెక్షన్ కనిపించిన చోట ప్రతి చోట కొద్ది కొద్దిగా కొంటూ ఉండండి, కొద్ది కొద్దిగా కొనండి, మొత్తం డబ్బులన్నీ పెట్టేసి ఒకే షేర్ కొనకండి, అది సాంప్రదాయ సిద్ధమైన సాంప్రదాయ విరుద్ధం. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ట్రై చేయండి. అయితే కంపెనీల పేర్లు చెప్పడం కష్టం. మామూలుగా అయితే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 2-వీలర్ సెగ్మెంట్ చూడండి. ఆ 2-వీలర్ సెగ్మెంట్లోని స్పేర్ పార్ట్స్ అంటే కాంపనెంట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని చూడండి. అలాగే సిమెంట్ ఇండస్ట్రీ ఓవరాల్గా బాగుండే అవకాశం ఉంది. అయితే ఈసారి వచ్చిన ర్యాలీలో సిమెంట్ షేర్లు పార్టిసిపేట్ చేయలేదు దాదాపు. ఎందుకు చేయలేదంటే ఆల్రెడీ అవి సిమెంట్ షేర్లు ఒక స్థాయికి ఎదుగున్నాయి, అందుకని వాటిని పక్కన పెట్టారు. సో నెక్స్ట్ ఏదైనా కరెక్షన్ కనిపిస్తే సిమెంట్ చూడండి, సిమెంట్లో మంచి సిమెంట్ ఇండస్ట్రీ ఒకటి, ఇట్లా చూసుకోండి. ఇప్పుడు ఫార్మాకి వస్తుందా మొమెంటం అంటే కొద్ది కొద్దిగా వస్తున్నది, పెద్దగా ఏం కనిపించలేదు. ఐటీ కూడా అంతే. మరి ఇట్లా తీసుకుని జాగ్రత్తగా సెలెక్టివ్గా. మరి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంగతి ఏంటంటే, అసలు నేను అనుకోవటం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లోనే ఎక్కువ మొమెంటం వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు రానున్న కాలంలో, రానున్న 3 మంత్స్లో ఇండెక్స్ మెయింటైన్ అయితే పెరిగితే అగ్రతాంబూలం దేనికి ఉండే అవకాశం ఉంది అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్. వాచ్ చేయండి, కొన్ని కొన్ని మంచి మంచి కంపెనీస్ ఇమీడియట్గా ఎట్లా ఉన్నా కానీ, ఎన్బిఎఫ్సిస్ కూడా మంచి మంచి ఉన్నాయి కదా, ఇప్పుడు గోల్డ్ లోన్ ఇచ్చేవేవి ఉన్నాయి కదా, చూసుకోండి. కంపెనీల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది ఇన్వెస్ట్ చేసి ఉంచండి. బట్ ఇన్వెస్ట్ చేసినా మీ దగ్గర ఇంకా క్యాష్ ఉండాలి, ఉన్న క్యాష్ అంతా పెట్టకండి. యూ షుడ్ ఆల్వేస్ కీప్ క్యాష్. ఎందుకని, ఎప్పుడో ఎక్కడో అవకాశం వస్తుంది, వస్తుందేమో చూడటం, వచ్చినప్పుడు పడేయటం, అది దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. ఇన్వెస్టర్కి అయితే స్ట్రాటజీ ఏంటంటే బై ఆన్ డిప్స్. నేను ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కంపెనీ బ్యాంకింగ్ స్పేస్లో ఎప్పుడో చెప్పినట్టు గుర్తుంది, ఎప్పుడు చెప్పానో గుర్తులేదు, కర్ణాటక బ్యాంకులో నాకు హోల్డింగ్ ఉంది. అంటే మధ్య మధ్యలో నేను కొంచెం ఎక్కువ ట్రేడింగ్ చేస్తుంటాను అందులో. ఎక్కువ ట్రేడింగ్ అంటే రోజు కాదు, నా ట్రేడింగ్ ఎట్లా ఉంటుందంటే ఏదైనా బాగా తగ్గింది అనిపించినప్పుడు కొంటాను, తగ్గింది అనుకున్నప్పుడు కొంటాను, ఇంకా తగ్గితే ఇంకా కొన్ని యావరేజ్ చేస్తాను, అది మంచి కంపెనీ పర్వాలేదు అనుకుంటే అలా వదిలేస్తాను. జనరల్గా ఏమవుతుందంటే ఇట్ టేక్స్ టైం,
టేక్స్ టైం 2 మంత్స్ 3 మంత్స్ 6 మంత్స్ అలా పడుతుంది కదా. అట్లా వెళ్ళేటప్పటికి అది ఆ కంపెనీ ఎలా ఉంటుందంటే 20 to 30% 40% గ్రోత్ వస్తుంది. అన్నీ కాదు, ఒకసారి పోతాయిలేండి, మనం దేవుళ్ళం కాదు కదా, నోబడీ ఈజ్ గాడ్. అసలు స్టాక్ మార్కెట్కి మనం ఎవరం కూడా సరిపోం. ఇట్ ఈజ్ ఆల్ అబౌ ఎవ్రీబడి. మనం ఎంత గొప్పగా స్టడీ చేసినా ఎనలైజ్ చేసినా మనల్ని బోల్తా కొట్టించేయగలరు. సో కొన్ని కొన్ని పోతాయిలేండి, కొన్ని కొన్ని ఏమవుతుందంటే అవి ఒక పీక్ వస్తాయి. పీక్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, నేనేం చేస్తాను మామూలుగా, ఓకే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పీక్ వచ్చింది, నాకెందుకు నువ్వు వైస్ సెంటిమెంటు, దీన్ని ఎక్కువ లాంగ్ టర్మ్ ఉంచుకునేది కాదు కదా, లాంగ్ టర్మ్ ఉంచుకోవడానికి ఏదో స్మాల్ క్వాంటిటీ వదిలేస్తాను, అంతేగాని పెద్ద క్వాంటిటీలు ఎక్కువ క్వాంటిటీలు అలా ఉంచను. సో అప్పుడు ఏమవుతుంది, అవి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెడతా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను కర్ణాటక బ్యాంకులో 80s ఎంటర్ అయ్యా, అప్పుడు 80s అదే లోయెస్ట్, 80, 84, 83, 80 వరకు, అంటే బిలో 100 నుంచి 80 వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే అది 130 ప్లస్కి వెళ్ళింది. స్వాభ నేచురల్, ఎందుకంటే చిన్న ఈక్విటీ కదా, చిన్న ఈక్విటీ చిన్న కంపెనీ పెరగటం మొదలు పెడితే గట్టిగానే పెరుగుతుంది. పైగా స్టాండర్డు ఉన్నదే, మరీ బ్యాడ్ కంపెనీ కాదు, బ్యాడ్ పెర్ఫార్మెన్స్ కాదు, ఓవరాల్గా బ్యాంకింగ్ స్పేస్ బాగోలేదు కాబట్టి దాన్ని కూడా ఉతికేశారు. సో అది 130 ఆ రేంజ్లో నేను ఒక 60-70% పైనే, 70-80% దాకా లేపేశాను 130 ఆ రేంజ్లో కర్ణాటక బ్యాంకు. తీరా చూస్తే మళ్ళీ వెనక్కి వచ్చింది కదా, మళ్ళీ బిలో 100 అండ్ బిలో వచ్చేటప్పటికి అక్కడి నుంచి మళ్ళీ అక్యుములేషన్ మొదలుపెట్టాను. ఇప్పుడు నిన్న మొన్న కూడా ముహూర్త ట్రేడింగ్ కూడా 73-74 రేంజ్లో మొన్న దీపావళి రోజున పికప్ చేశా కొంత క్వాంటిటీ. అంటే నేనేమనుకుంటున్నాను, నా అంచనా ఇది మళ్ళీ 100+కి వెళుతుంది అని. మరి 100+కి వెళ్ళినప్పుడు నేనేం చేస్తాను, 100 దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెడతా, ఉతికేస్తుంటా, కొద్ది కొద్ది అమ్ముకుని వెళ్ళిపోతా, కొంచెం కోర్ క్వాంటిటీ వదిలేస్తా. ఆ కోర్ క్వాంటిటీ ఎప్పుడు ఉంటుంది అంటే మినిమం లెవెల్ అంటాం కదా, ఆ మినిమం లెవెల్ ఎప్పుడు ఉంటుంది, ఆ మ్యాక్సిమం లెవెల్కి వెళ్ళినప్పుడు అమ్ముతాను అట్లా అన్నమాట. అంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్తాను, మిమ్మల్ని ఫాలో అవ్వమని కాదు. ఇట్లా కొన్ని కొన్ని షేర్లు ఉంటాయి, స్టాండర్డ్ ఉంటుంది, కానీ మార్కెట్ బాగోకపోతే, మార్కెట్ వీక్గా ఉంటే పాపం అవి కూడా పడిపోతాయి. అవి మళ్ళీ పికప్ అవ్వడానికి వెంటనే అవో, వారానికి 10 రోజులకు అవో, జనరల్గా నెల 2 నెలలు 3 నెలలు 5 నెలలు టైం పడుతుంది, మనకు ఆ పేషెన్స్ కావాలి. అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే నా దృష్టిలో 3 to 6 మంత్స్ అండి, మరి వెరీ షార్ట్ టర్మ్. మీడియం టర్మ్ అంటే 1 to 2 ఇయర్స్ నా అంచనాల ప్రకారం. అసలు 3 ఇయర్స్కి కంటే ఎక్కువ ఉంచితేనే అది లాంగ్ టర్మ్, నా లెక్క ప్రకారం మోర్ దెన్ 3 ఇయర్స్. నేనైతే 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ అంటాను. ఎందుకని, ఆ పర్టికులర్ స్క్రిప్ట్లో స్ట్రెంగ్త్ అంటూ ఉంటే 3 to 5 ఇయర్స్లో ఖచ్చితంగా వచ్చేస్తుంది, లేకపోతే పోతుంది, గ్యారంటీ ఏం లేదండి. పోయే పోగా కూడా మిగిలినవి మంచి గ్రోత్ ఇస్తాయి. స్టాక్ మార్కెట్కి ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిర్మలా సీతారామన్ మేడం గారు అప్పుడు ప్యాకేజ్ అనౌన్స్ చేసిన తర్వాత ఏం జరిగింది, మీ షేర్ల ప్రైస్ల్లో మీ హోల్డింగ్స్లో డిఫరెన్స్ ఎక్కడొచ్చింది, ఎంత వచ్చింది, వచ్చిందా, మళ్ళీ తర్వాత కరెక్షన్ వచ్చింది, కానీ పెద్దగా ఏం పోలేదు. మళ్ళీ పికప్ అయినప్పుడు మళ్ళీ ఈ మధ్యన 500 పాయింట్లు పెరిగింది. ఇప్పుడు ఎలా ఉందండి మీ పోర్ట్ఫోలియో, ఎందుకని, దట్ ఈజ్ స్టాక్ మార్కెట్. ఇవన్నీ షార్ట్ టర్మ్లో జరుగుతుంటాయి, కిందకి పైకి కిందకి పైకి. ఓవరాల్గా చూడండి లాంగ్ టర్మ్. మరి నిఫ్టీ నెక్స్ట్ 50 ETFలు, అది SBIది అనుకుంటా, SBIది 275 రేంజ్లో అది SBI నిఫ్టీ నెక్స్ట్ 50 265-275 రేంజ్లో కొన్నాం. యాక్చువల్గా గ్రూప్లో కూడా కొనిపించాను నేను, కొద్దిగా నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఉంటే ఇంకా యావరేజ్ చేశా. ఎందుకని యావరేజ్ చేశాను ధైర్యంగా, ఎందుకని యావరేజ్ చేశానంటే నాకు ధైర్యం ఉంది, నాకు ఏంటి, మై ఎక్స్పీరియన్స్ సేస్ ఎక్కడికి పోలేదు, ఇది ఎక్కడికి పోతుంది, 50 షేర్ల
సంపుటి ఇది ఎక్కడికి పోతుంది? 265 275. ఇవాళ చూస్తే, నిన్న ఇవాళ చూస్తే 295. అంటే ఈరోజు కొంచెం టెంప్ట్ అయ్యాను. యాక్చువల్గా 295 పర్లేదా, కొద్దిగా బాగా ఘనంగా 10% కనబడుతున్నది. సర్లే, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ అంత ఏముందిలే, పర్వాలేదు. ఇది 200 అదే 300 క్రాస్ అవుతుందిలే చూద్దాము, తొందర ఏం లేదులే అని. అంటే మనకి కాన్ఫిడెన్స్ వచ్చే కొద్దీ డబ్బులు వస్తాయి బాగా. ఆ కాన్ఫిడెన్స్ రావడానికి సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక విద్య. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది గొప్ప విద్య. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. ఈ విద్యను నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకుంటామంటే, ఎక్కువ ప్రాక్టికల్గా చేస్తూ చేస్తూ చూస్తూ నేర్చుకుంటాం ఎక్కువ, చదువుతూ కాదు. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో చెప్తూ ఉంటారు కదా, దాని నుంచి కూడా కొంత నేర్చుకోవచ్చు అనుకోండి. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటారు కదా, దాని నుంచి కూడా నేర్చుకోవచ్చు కదా. అట్లా నేర్చుకుంటాం అన్నమాట. అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చేసినప్పుడు ప్రాఫిట్స్ కనబడతాయి. చూస్తూ చూస్తూ 30%. ఇప్పుడు నేను చూస్తుంటే నా పోర్ట్ఫోలియోలో వారం ఒక దాదాపు ఆల్మోస్ట్ 1 మంత్ వేసుకోండి, అక్టోబర్ నుంచి ఇప్పటికి 20% 30% పెరిగినవి ఉన్నాయి సార్. 20% 30% పెరిగినవి. ఏది 1 మంతే అయింది. సీ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. అలా మీ స్టాక్స్లో కూడా ఉండుంటుంది. మీ స్టాక్స్ కూడా అలా ఉండుంటాయి. ఎందుకంటే కొన్ని షేర్లు, నంబర్ ఆఫ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అండి వైడ్ రేంజి, ఆటోమేటిక్గా కొన్ని అటు ఉంటాయి కొన్ని ఇటు ఉంటాయి. అందువల్ల ఏంటంటే, మీకు కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు అయితే ఏంటంటే, పీక్ లెవెల్స్లో మీకు ఒక 30% అండ్ అబౌవ్ ఇన్వే కనిపించి ప్రాఫిట్ కనిపించినప్పుడు కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకో. ఏం కాదు, పార్షియల్గా బుక్ చేసుకోవాలి ప్రాఫిట్. తర్వాత తగ్గితే ఇంకోసారి యాడ్ చేసుకోవటమే. అది కంపెనీ మంచిదైతేనే. ఏ కంపెనీ పెడితే ఆ కంపెనీ అలా చేయకూడదు కదండి. ఇప్పుడు నేను కర్ణాటక బ్యాంక్ చెప్పానంటే కర్ణాటక బ్యాంక్ విషయంలో నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు అలాగే జిఎండిసి, మీరు విన్నారా ఈ పేరు? జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేను ప్రతి సంవత్సరం దీనిలో మంచి లాభాలు తీస్తాను. ప్రతి ఒక్కోసారి సైకిల్ 1.5 to 2 ఇయర్స్ వెళ్ళిపోతుంది. ఇది 90స్లోకి వచ్చేటప్పుడు నా దగ్గర చిన్న క్వాంటిటీ ఉంది, చాలా వరకు ప్రాఫిట్స్ బుక్ చేశాను. 90స్కి వచ్చేటప్పటికి నేను ఐ స్టార్టెడ్ యాడింగ్ దిస్. సో 90స్ దగ్గర అది ఆగల, దగ్గర దగ్గర 60 55 60, ఈ మధ్యన 55 60 మధ్యకి వచ్చినట్టుంది. 60 60కి రావటం అంటే అది కొంచెం అనూహ్యమే. మొన్న కూడా కొనుక్కున్నా కొన్ని జిఎండిసి 60+ దగ్గర ఎక్కడో. అంటే యాడ్ చేసుకుంటూ అలా వచ్చానమాట. వచ్చాను. నా యావరేజ్ ఎంత ఉందో నేను చూడలేదు. 70స్లో ఉండి ఉంటుంది బహుశా, 70స్ 80స్ మధ్యన ఉంటుంది. ఏం పర్వాలేదు. ఇది కూడా నాకు ప్రతి సైకిల్, దీని సైకిల్ ఏంటంటే 1 మెటల్స్ కదండి, ఇక ఒక్కోసారి 1.5 to 2 ఇయర్స్, 1.5 to 3 ఇయర్స్ సైకిల్. ఈ 1.5 to 3 ఇయర్స్ సైకిల్ ఒక్కోసారి 6 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్లో వచ్చేస్తుంది, ఒక్కోసారి 1 ఇయర్ 1.5 ఇయర్స్ పడుతుంది. ఇవి పెరగటం మొదలు పెడితే మెటల్స్, ముఖ్యంగా జిఎండిసి పెరగటం మొదలు పెడితే అంతే అంతే అంచెలంచెలంచెలుగా వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోతుంది. ఇంతే మనం చూస్తూ ఉంటాం. అంతే, ఎప్పుడన్నా అనుకోని పరిస్థితుల్లో ఏదైనా వస్తే డబ్బు ఏలిమని కుప్పకూలిపోవచ్చు, అది వేరే సంగతి. కానీ మెటల్స్ ఇట్లాంటివి పెరగటం మొదలు పెడితే అలా ఉంటుంది. ప్రాఫిట్ మేకింగు, డివిడెండ్ పేయింగు, మంచి డివిడెండ్ పే చేస్తాయి. తర్వాత ఇప్పుడు ఈ ట్యాక్సెస్ తగ్గించారు కదా, ఈ ట్యాక్సెస్ తగ్గించారంటే మేజర్ బెనిఫిషియరీస్ వీళ్ళంతా, ఇవన్నీను ఎన్ఎండిసి జిఎండిసి ఇవన్నీ మేజర్ బెనిఫిషియరీస్. ఎందుకంటే చక్కగా ప్రాఫిట్స్ గడిస్తున్నాయి, లాభాలు గడిస్తున్నాయి. ఇవి నష్టాలు లేవు, వీళ్ళ లాభాలు ఇంకొంచెం పెరుగుతాయి. వాళ్ళు డివిడెండ్ పోర్షన్ ఎక్కువ ఇవ్వగలుగుతారు, డివిడెండ్ ఎక్కువ పెంచుతారు. లేకపోతే అదర్వైజ్ ఆల్సో నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది కదా, ఆ మేరకు నెట్ ప్రాఫిట్ పెరిగితే దాని నెట్వర్త్ పెరుగుతుంది కదా, వాల్యుయేషన్ పెరుగుతుంది, దాని ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, అప్గ్రేడేషన్ జరుగుతుంది కదా ప్రైస్కి. ఇది కూడా ఎట్లా అంటే 50 60లో దొరుకుతుంది అంటే టెంప్టేషను, 60లో దొరుకుతుంది అంటే టెంప్టేషను. ఏంటి,
ఆల్మోస్ట్ డబుల్ అవుతుందనే అసంప్షన్. అది నిజంగా అవుతుందా అంటే ఐ డోంట్ నో, బట్ స్ట్రాంగ్ కంపెనీ తక్కువకు దొరుకుతుందంటే నేను ఎప్పుడు వదిలిపెట్టను, ఏదైతే అది అవుతుంది. అంతేకాదు ఒక్కోసారి జీరో అయిపోతాయి, కొన్ని కొన్ని జీరో అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. నాకైనా మీకైనా ఎవరికైనా అవుతుంది అది. అక్కడక్కడ జీరో అయిపోయినవి ఉన్నాయి, నెగ్లిజిబుల్ అనుకోండి, దాదాపు అవ్వలేదు, రేర్గా. అంటే ఇందులో 20,000 30,000 పోయిందే, ఇందులో 50,000 పోయిందే అనిపిస్తుంది, కనపడుతుంది. అరే ఇందులో 50,000 పోతున్నట్టుంది, పోయిందేనా? పోయింది, ఓకే ఓకే డన్. అంటే 50,000 పోతుంది, ఓకే. ఇప్పుడు కొందరికి 5 లక్షలు పోతుంది, కొందరికి 50 లక్షలు పోతుంది, 5 కోట్లు పోతుంది, కొందరికి 5,000 పోతుంది. అంటే వాళ్ళు కొన్న క్వాంటిటీని బట్టి ఆ స్టాక్స్ కూడా తగులుతూ ఉంటాయి, దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. స్టాక్ మార్కెట్ అంటే అంతే, అంటే కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి, పెరుగుతాయి తగ్గుతాయి, పెరుగుతాయి తగ్గుతాయి. బట్ ఓవరాల్గా మీరు టైం పెడితే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, టైం పెట్టే కొద్దీ, టైం గడిచే కొద్దీ ఓవరాల్గా గ్రోత్ వస్తుంది. కొన్ని సైక్లికల్గా ఉంటాయి, నేను చెప్పిన జిఎండిసి లాంటివి. ఈ సైక్లికల్ స్టాక్స్కి ఏం చేయాలి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పికప్ చేయటం మొదలు పెట్టాలి. అయితే రోజు లే వారానికి ఒకసారి ఎవ్రీ టెన్ పర్సెంట్ యాడ్ చేయటం కాదు. యావరేజింగ్ ఎప్పుడు కూడా 2-3 సార్లు కంటే ఎక్కువ చేయకూడదు. ఒకసారి కొన్నాం వదిలేయటం, ఇంకా తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది, ఎప్పుడో ఒక పర్టికులర్ స్టేజ్లో ఇంకోసారి అందుకోవటం, సరిపెట్టుకోవటమే అంతే. ఒకసారి చేసే యావరేజ్ కొన్నాము, ఒకసారి యావరేజ్ చేసాం, డన్. ఎక్సెప్షనల్ కేసెస్ మంచి కంపెనీ అనుకుంటే ఇంకొకసారి బాగా తగ్గితే. ఇప్పుడు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉంది, 200, 204, దానికి అంత కర్మ కాలిందా? 204 రూపాయలు షేర్, అదేమన్నా మంచి కంపెనీయే. అందులో వేదాంత గ్రూపు కంట్రోల్లో ఉంది, అంటే సబ్సిడరీ కదా, గవర్నమెంట్ చేతిలో లేదు కదా ఇప్పుడు. బట్ ఇంటర్నేషనల్గా ఎందుకని, ఇంటర్నేషనల్గా జింక్ ప్రైసెస్, మెటల్స్కి డిమాండ్ లేదు, ట్రేడ్ వారు తగ్గుంది 2,200 దగ్గర. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో బాగుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇవన్నీ? ఇట్లా ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా లెంగ్ది అయిపోతుంది అనుకోండి, ఇది లెంగ్ది ఉపన్యాసం అయిపోతుంది. అట్లా ఏంటంటే మీకు బోల్డ్ అని షేర్లు దొరుకుతాయి, కనిపిస్తాయి ఇప్పుడు. అయితే ఇక్కడి నుంచి పికప్ అయితే, అవుతూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము, అంటే ఒక 1 ఇయర్ డౌన్ ది లైన్, 1 ఇయర్ తీసుకోండి, నెక్స్ట్ దీపావళి తీసుకోండి, అప్పటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యయ్యో ఇది 60 రూపాయల్లో ఉండేదే, ఇప్పుడు 95 అయిపోయిందే, అయ్యో ఇది 200 రూపాయల్లో ఉండేదే, ఇదేంటిది 380 అయిపోయింది, అట్లాంటి పరిస్థితులు కొన్ని కొన్ని షేర్లకు వస్తాయి. అందుకనే ఇట్లాంటి మార్కెట్లో, అంటే కొంచెం వీక్గా ఉన్న మార్కెట్లు ఎప్పుడు కూడా టైము స్టడీ చేయడానికి పెట్టాలి. స్టడీ చేసి అనలైజ్ చేసి పెట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత కొంచెం పికప్ చేసుకొని ప్రశాంతంగా పడుకోవటం. అది పెరిగితే పెరుగుతుంది, వస్తే వస్తుంది, పోతే పోతుంది, పోతే పోనే. అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటే అంతేనండి, పోతే పోనే. ఐ డిడ్ మై బెస్ట్, పోతే పోనే అనే తెగింపుతో ఐ డిడ్ మై బెస్ట్ అని కొంచెం ప్రాపర్గా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసుకుని అలా బ్రూడ్ ఓవర్ ఇట్ అలా ఉంటే వన్ ఫైన్ డే ఇట్ విల్ గెట్ యూ మనీ. మామూలుగా కాదు, ఎక్కువగా వస్తుంది. మామూలుగా మీకు ఇప్పుడు చూడండి, ఈ 10 డేస్లో 20% 10% పెరిగిపోయినాయి కొన్ని షేర్లు. మరి ఆ రేంజ్లో కొనుక్కున్న, ఆ రేంజ్లో నెల రోజుల కింద కొనుక్కున్న వ్యక్తికి ఇవాళ కొన్ని షేర్లు 20-30% గ్రోత్ ఇచ్చాయే. మరి ఏ బ్యాంకులోనో వేసుకుంటే అంత అవుతుందా? 10 ఏళ్ళకి అవుతుందండి, 10 సంవత్సరానికి అవుతుందండి 10%. సంవత్సరానికి కూడా 10% రాదు మనం అనుకుందాం, లెటస్ సే సంవత్సరానికి వస్తుంది 10%. మరి షార్ట్ పీరియడ్లో రాలా? కానీ రిస్క్ కూడా అంతే ఉందే. మీరు 100 రూపాయలు కొనుక్కున్న షేర్ 50 అయిపోతుందేమో. రిస్క్ రిటర్న్ ఎక్కువగా ఉంటుంది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో. అందుకని ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బుల్లో మ్యాక్సిమం పోర్షన్ ఈక్విటీలో పెట్టకూడదు. హలో వింటున్నారండి? మ్యాక్సిమం మన దగ్గర ఉన్న సర్ప్లస్లో మ్యాక్సిమం ఈక్విటీలో పెట్టకూడదు, కొంతే పెట్టాలి. ఎందుకంటే అందులో రిస్క్ రిటర్న్ ఎక్కువ ఉంటుంది, కొంత డైవర్సిఫై చేయాలి.
మన దగ్గర ఎప్పుడు క్యాష్ ఉండాలి. ఈక్విటీలో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలీదు. భలే మంచి చౌకబేరము అని పాట ఉంది కదా, అలా దొరుకుతాయి కొన్ని ఈక్విటీ, అది కూడా అర్థం చేసుకోండి. ఓకే అండి. బహుశా ఈరోజు ఏంటి నేను డివేట్ అయిపోయానేమో, చాలా ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి ఏదేవో చెప్పేస్తున్నాను. ఓకే, డన్. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి పెద్ద స్పీడ్గా వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఎప్పుడు తిరుగు ప్రయాణం ఎప్పుడు అనేది మనకు తెలియదు. కానీ మండే కల్లా ఇది 12,000 ఆ రేంజ్కి క్రాస్ అయితే ఆ తర్వాత వెయిట్ టిల్ యు గెట్ ఏ డిప్. డిప్ వచ్చే వరకు హాయిగా ప్రశాంతంగా చూస్తూ ఉండండి, కంగారు పడుకోనకండి. మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది కదా, కొద్ది కొద్దిగా, ఎక్కువ రాదు, కొద్ది కొద్దిగా వెనక్కి వచ్చినప్పుడు ఏదైనా మీ షేర్ తగ్గితేనే కొనండి, లేకపోతే లేదు. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం ఇక్కడ నుంచి 12,000 తర్వాత ఎక్కువ భయంకి వెళ్ళకండి. అలానే షార్ట్ చేయమని కాదు, షార్ట్ కూడా వెళ్ళకూడదు. ఎందుకని వెళ్ళకూడదు తెలుసండి, అది నేను వెనక్కి వస్తున్నాననే సంకేతం ఇచ్చే వరకు షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. అంటే అడ్వాన్స్గా ఊహించి షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. ఇది ట్రేడర్స్ నేర్చుకోవాల్సిన విషయం. ఏం చెప్పానండి నేను, ఇంకా ఇంత పెరిగింది, ఇంకెంత పెరుగుతుందిలే అని చెప్పి ముందుగా షార్ట్ సెల్లింగ్ చేసి కూర్చోకూడదు. అది తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది, తగ్గుతుంది, ఇక్కడ నుంచి తగ్గిపోతున్నదే అనే ఇండికేషన్ ఇచ్చే వరకు షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. అంటే తగ్గిన తర్వాత, కొద్దిగా తగ్గిన తర్వాత ట్రై చేయాలి. అది కూడా స్టార్టింగ్, అది కూడా ఇట్లాంటప్పుడు కొద్దిగా తగ్గగానే ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి, కవర్ చేసేసుకుని బయటకు వచ్చేయాలి. మళ్ళీ తర్వాత పెరుగుతుందేమో కదా, మళ్ళీ ఈసారి పెరిగితే ఇంకోసారి ట్రై చేయాలి. అంతేగాని ఇది ఇక్కడ మళ్ళీ 11,600 వరకు నేను ముట్టుకోను, 12,000 దగ్గర మొదలుపెట్టాను అని చెప్పి అట్లా కూర్చోకూడదు. 11,600కి రాకపోవచ్చు, మళ్ళీ పైకి వెళ్ళొచ్చు కదా. అందుకని ప్రాఫిట్ షార్ప్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, అది ఆర్ట్, దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఇదండి. ఇంకా ఫైనల్గా ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, బెంగళూరు మిత్రులు రేపు 3:30కి బెంగళూరులో కలుస్తున్నాం గ్రూప్ మెంబర్స్. చాలామంది ఓకే చెప్పారు. ఇంకా ఎవరైనా మీరు అటెండ్ అవ్వాలంటే గ్రూప్ మెంబర్స్ 9540665535 ఈ నంబర్కి ఐ అటెండ్ అని మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఐ అటెండ్ 9540665535కి ఐ అటెండ్ అని పెట్టండి. తప్పకుండా మీ గ్రూప్ మెంబర్లు కాబట్టి తప్పకుండా అకామిడేట్ చేస్తాం గ్రూప్ మెంబర్స్కి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.